వరంగల్లోని భద్రకాళి బండ్ సందర్శకులకు కనువిందు చేస్తోంది. పచ్చిక బయళ్లు, ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతిని ఆస్వాదిస్తూ నగరవాసులు సంతోషంగా గడుపుతున్నారు. ఆదివారంతో పాటు సెలవు దినాల్లో బండ్ జనంతో కళకళలాడుతోంది. ఓరుగల్లు వాసులకు భద్రకాళి బండ్ సరికొత్త అనుభూతుల్ని మిగుల్చుతోంది. భద్రకాళి అమ్మవారి ఆలయం చెంత నిర్మించిన బండ్ను చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రారంభమైన వారం రోజుల నుంచి జనంతో సందడిగా మారుతోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జనం తాకిడి కొనసాగింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆనందంగా గడిపారు. బండ్లోని పచ్చిక బయళ్ల మధ్య ఫోటోలు దిగుతూ ఓరుగల్లు వాసులు ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లలు ఆటల్లో మునిగి తేలారు. భద్రకాళి చెరువు అందాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ వాటర్ ఫౌంటైన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. పలు రంగురంగుల విద్యుత్ కాంతులు, పూల మొక్కలు సందర్శకుల్ని కట్టిపడేస్తున్నాయి. భద్రకాళి బండ్ చుట్టూరా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. బండ్ మధ్యలో నుంచి చూస్తే అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది. ఎడమవైపునకు తిరిగితే పద్మాక్షి దేవాలయం, సిద్ధేశ్వర దేవాలయం, జైన దేవాలయం దర్శనమిస్తాయి. ఈ నాలుగు దేవాలయాలను 8 కిలోమీటర్ల పరిధిలో భక్తులు దర్శించుకోవచ్చు. బండ్ నుంచి ఈ దేవాలయాలకు కాలినడకన చేరవచ్చు. చల్లని వాతావరణంలో దేవాలయాల సన్నిధిలో భద్రకాళి జలదృశ్యాలను ఆస్వాదిస్తూ వాకింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు.